ఈ 10% డ్రా చేసేయడం ఈ అది అయిన తర్వాత ఈ షెల్ కంపెనీలకు వెళ్ళిన తర్వాత ఆ కంపెనీల జాడ కూడా తెలియకపోవడం ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేసేయే కాబట్టి చంద్రబాబును ఈ రోజు పోలీసులు సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మరి దీని మీద కొండంతలు గోరంతలు చేసే గోరంతలు కొండంతలు చేసి దీన్ని కూడా ఒక ప్రచార సాధనంగా వాడుకునే పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడికి వారి పార్టీకి వారికి సంబంధించిన మీడియాకు ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళు చేసుకునే పరిస్థితి కలిగింది దీని మీద వారి సమీప బంధు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి గారు గాని మరి आम नोर धर ले दत्तपुत्रुडु आयनकु एमी कनपडलेदु विनपडलेदु मुक्कु अन्नी मूसुकुन्नाडु अदे विधंगा पेदल तरफुन पोराडे कम्यूनिस्ट पार्टीलु मुख्यंगा नारायण गारु रामकृष्ण गारु नोरु कूडा एत्तडं लेदु मरी मीडिया यदाविधिगा चंद्रबाबु चेसिंदि नेरं कादनि चेप्पि వాళ్ళు విశ్లేషణల మీద విశ్లేషణలు ఇచ్చుకుంటా ఉన్నారు ఈ పరిస్థితి గతంలో కూడా మనం చూసాం ఓటుకు కోట్లు కేసులో ఏ విధంగా ఆ రోజు మీడియా అంతా కూడా చంద్రబాబును సమర్థించింది బాగా సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు ఇస్తా పట్టుబడిన కూడా దాన్ని కూడా సమర్థించుకుంటూ మరి ఈయన సంభాషణ ఫోన్లో మాట్లాడితే కూడా దాన్ని కూడా సమర్థించుకుంటూ ఆ రోజు ఏ విధంగా మీడియా అంతా కూడా అతనికి మద్దతుగా నిలిచిందో అదే విధంగా రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నప్పుడు కూడా ఇదే మీడియా ఇదే విధంగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచింది మరి అదే విధంగా ఈరోజు కూడా ఇంత పెద్ద స్కామ్ జరిగినా కూడా ఏదీ లేదు ఇది అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి చెప్పడం అనేది వాదన సరికాదని మీ అందరి అభిప్రాయం నా అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా ఉన్నా కూడా ఇంకా మీడియా పూర్తి స్థాయిలో ఏ విధంగా చంద్రబాబును రక్షించాలా ఏ విధంగా చంద్రబాబును దీని నుంచి పొలిటికల్ గెయిన్ సంపాదించే విధంగా మనం దీన్ని ఒకరికరించి ప్రజలకు చూపించాలా అనే ఆలోచన చేస్తున్నారు తప్ప వాస్తవాలను ఒప్పుకొని మనం ఈ తప్పు చేశాము ఈ తప్పుకు మనం ఏ విధమైన ప్రాయశ్చిత్తం కావాలా లేదా ఏ విధంగా ఈ కేసు నుంచి మనం బయటపడాలా మరి ఆ విధంగా ఏదైనా తప్పు చేసిన తర్వాత ఒప్పుకొని మనం చేశామని చెప్పే పరిస్థితి లేకపోయినా రికార్డుల పూర్వకంగా మీరు పూర్తి స్థాయిలో దొరికిపోయేదే కాకుండా దాన్ని నా పేరు ఉందా లేదా అని చంద్రబాబు అడుగుతూ ఉన్నాడంటే మరి ఇంత విడ్డూరంగా ఉందో ఇది చూస్తే రాజకీయ లబ్ధి కోసరం రాజకీయంగా ఆయనకేదో అన్యాయం చేశామని చెప్పే పరిస్థితి చెప్పే విధంగా వారు దీన్ని మొత్తం మసిపూసి మారేడికాయ చేయాలనుకుంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మా అంకిల్తో సహా ఇందాక సంజయ్ గారు చెప్పారు చాలా విపులంగా మీ ప్రశ్నలంతకు మీడియా వారి ప్రశ్నలకు కూడా చాలాసేపు ఆయన సమాధానాలన్నీ కూడా ఇచ్చారు ఇప్పుడే వారు ప్రెస్ మీట్ ముగిసిన తర్వాతే మీ ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయంగా ఎవరు కూడా చంద్రబాబు మీద మేము ఉద్దేశపూర్వకంగా ఇది చేసింది కాదు చంద్రబాబు నాయుడే ఉద్దేశపూర్వకంగా దీంట్లో ఇరుక్కున్నాడు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం సిఐడి పోలీసులు అంతా కూడా వెలికి తీశారు కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబును అరెస్ట్ చేశారు మరి ఇంకా కూడా ఈ విచారణ కొనసాగి